ప్రధానంగా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఒక దుష్ప్రచారం అసలు భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ చెయ్యలేదు అనేటువంటి ఒక దుష్ప్రచారం నిన్న మొన్నటి వరకు మనం అందరం కూడా విన్నాం కనుకనే నేను అధ్యక్షురాలుగా ఈ నెల 13వ తారీఖున బాధ్యత స్వీకరించిన వెంటనే నా మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఒక రకంగా మోసం చేసింది ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలుపుకోకుండా ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారాన్ని కూడా దారి మళ్ళించి ఏ విధంగా తన జోబులు తన కావాల్సినటువంటి వారి జోబులు నింపే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిందో నేను ఆ రోజు చాలా వివరంగా చెప్పడం జరిగింది అదే విధంగా రెండో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏదైతే దుష్ప్రచారం ఉందో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని దాన్ని పునరుద్ధరించుకొని ఏ రకంగా నిధులు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది అయితే రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా అధికారికంగా కొంత తీసుకున్నట్లయితే 2,39,000 పైచిలుకు కోట్ల రూపాయలు అధికారికంగా అప్పు తెచ్చినట్లయితే అనధికారికంగా ఏ విధంగా 4,74,000 పైచిలుకు కోట్ల రూపాయల్ని మరి అప్పుగా తెచ్చి ఈనాడు ఆంధ్ర రాష్ట్రంపై ఇంతకు ముందు చేసినటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అప్పుతో కలుపుకొని 10,77,006 కోట్ల రూపాయల భారాన్ని వాళ్ళ ప్రజల మీద మోపిందో దానిని కూడా గణాంకాలతో సహా మీ ద్వారా ప్రజల ముందు ఉంచడం జరిగింది అయితే రాష్ట్రానికి చేశారు కదా ఈ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి ప్రశ్న రావడం అనేది సహజం ఇల్లు సాధారణంగా పేదవాడు తనకి ఒక స్థిరమైనటువంటి నివాసం ఉండాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఉంటారు భారతీయ జనతా పార్టీ కూడా పేదవాళ్ళందరికీ ఇల్లు కల్పించాలనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకురావడం జరిగింది మరి ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి అంటే ఉత్తరాంధ్ర జోన్ లో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి విశాఖపట్నానికి 157,865 ఇళ్ళు శ్రీకాకుళానికి 19,339 ఇళ్ళు బొబ్బిలికి 14,802 ఇళ్ళు విజయనగరానికి 25,619 ఇళ్ళు అదేవిధంగా అనకాపల్లికి 5,730 ఇళ్ళు ఇవి కాకుండా ఇంకా అనేక గ్రామాల్లో కూడా ఇళ్లను కేటాయించడం జరిగింది ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ ఒక శ్వేత పత్రాన్ని పేదల కోసం పేదల ముందు ఉంచమని చెప్పి డిమాండ్ చేస్తుంది ఇన్ని ఇళ్ళు ఈ ప్రాంతానికి కేటాయించినటువంటి సందర్భంలో మీరు నిజంగా ఎన్ని ఇళ్ళు కట్టించారు అనేటువంటి విషయాన్ని ఈ ప్రాంత ప్రజలకి చెప్పవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది ఒక 2 రోజుల క్రితం మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం మీడియాలో కూడా వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు 180,000 ఇళ్లని రాష్ట్రానికి ఇచ్చినట్లయితే రాష్ట్రం కేవలం 2,100 ఇళ్ళు నిర్మాణం మాత్రమే చేసింది అని చెప్పి కేంద్ర మంత్రి పార్లమెంట్ లో చెప్పినటువంటి జవాబు అంటే కేంద్రం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి పేదలకి మేలు చేయాలి అనేటువంటి భావనతోటి ఇళ్ళు కేటాయిస్తే ఆ ఇళ్ళు ఏ రకంగా దారి మళ్లించారో ఇవాళ ప్రజలకి తెలియజేయాలి ఎందుకంటే కేంద్రం ప్రతి ఇంటి నిర్మాణానికి కూడా 180,000 రూపాయలు ప్రతి ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కనుక ఇవాళ ఖచ్చితంగా దీని మీద శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా సాధారణంగా ఏ రాష్ట్రం అయినా సరే అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు ఉండాలి అంటే రోడ్లు ఉండాలి రైల్వే లైన్లు ఉండాలి పోర్ట్స్ ఉండాలి అవన్నీ ఉంటేనే పారిశ్రామికంగా కావచ్చు అన్ని విధాలా కావచ్చు రాష్ట్రం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ రైల్వేస్ కి సంబంధించి కనుక మనం చూసినట్లయితే కొత్త వలస నుండి అరకు వరకు డబ్లింగ్ ఏదైతే జరుగుతుందో 1,840 కోట్ల రూపాయలతోటి అక్కడ డబ్లింగ్ జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు అదేవిధంగా విజయనగరం నుండి కూనేరు వరకు 1,000 కోట్లతోటి అక్కడ 3వ లైన్ వేస్తున్నటువంటి విషయం కూడా ప్రజలకి ఆ ప్రాంత ప్రజలకి తెలుసు అదేవిధంగా విజయనగరం నుండి ఇచ్చాపురం దానికి కూడా 3వ లైన్ వేస్తున్నారు దానికి 1,920 కోట్లు రైల్వే వెచ్చిస్తున్నటువంటి నేపథ్యం దీనికి తోడు వందే భారత్
విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ కి వేసినటువంటి వందే భారత్ కూడా మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. రైల్వే జోన్ అన్నది ఈ ప్రాంత ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ఆందోళన. ఇవాళ మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను, అశ్విని వైష్ణవ్ గారు కూడా రైల్వే మంత్రి గారు కూడా తెలియజేశారు, దానికి కట్టుబడి ఉన్నాము, త్వరలో త్వరితగతిన దాని నిర్మాణం కూడా జరుగుతుంది. మర్రివాల్స్ అనుకుంటాను అక్కడ భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కొంతమేరకు ఆ కేటాయింపులో జాప్యం జరిగినటువంటి విషయం కూడా ఈ ప్రాంత ప్రజలు గుర్తించాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. ఆ మద్యం మీద వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాని ద్వారా నేను ప్రజలకి ఈ సేవ చేస్తున్నాను ఆ సేవ చేస్తున్నాను అని చెప్పి చెప్పడం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అందరూ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. ఈ మధ్య కాలంలోనే ఐఎఫ్ఎంఎల్ యాక్ట్ ఏదైతే ఉందో 1993 యాక్ట్ వచ్చింది, దాన్ని సవరించి ఏది అది ఆసరా, అమ్మ ఒడి, చేయూత వంటి పథకాలని ఈ మద్యం మీద వచ్చినటువంటి డబ్బుల ద్వారా మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే ఆ ఐఎఫ్ఎంఎల్ యాక్ట్ ని సవరించుకోవటం జరిగింది. అంటే ఒక పక్క మద్యాన్ని ప్రజలకి అందిస్తూ వారిని తాగిస్తూ వారి ప్రాణాలు తీసేస్తూ మహిళల నుదుట ఉన్నటువంటి బొట్టుని చెరిపేస్తూ కుటుంబాలని నాశనం చేస్తూ దాని మీద వచ్చే ఆదాయాన్ని ద్వారా నేను ప్రజలకి సేవ చేస్తున్నాను అంటే ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి నేను మీ ద్వారా ప్రజలందరికీ చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ఉదయం పేపర్లో కూడా చూశాను, రాత్రి టీవీలో కూడా చూశాను, వారు వచ్చి కేంద్ర మంత్రిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఫైనాన్స్ కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. దాంట్లో చాలా అంశం పత్రికలో వచ్చింది కానీ టీవీలో చెప్పింది కానీ లేదు ఆవిడ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది కానీ అధ్యక్షులుగా ఆవిడ కెపాసిటీలో చెప్పింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది, అవి దుర్వినియోగమవుతున్నాయి అని ఇచ్చారు. ఆవిడ ఆలోచనతో అప్పులు చేస్తున్నామా దుర్వినియోగం అది పక్కన పెడితే ఆవిడ రాష్ట్రానికి ఒక పార్టీకి అధ్యక్షుడు. ఏదైనా మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చి ఏదో ఒక కేంద్ర మంత్రిని కలిసినప్పుడు ఈ రాష్ట్రానికి ఇక్కడ ఈ సమస్య ఉంది, ఈ సమస్యకి పరిష్కారానికి సహాయం చేయండి, మేము మన పార్టీ కూడా దాన్ని పొత్తిపాలని స్వీట్ ప్యాంట్ సమస్య ఉంది, లేకపోతే ప్రత్యేక హోదా సమస్య ఉంది, రేపు విభజన చట్టంలో ఉన్న అంశాల సమస్య ఉంది వాటికి ఇస్తూ ఇగో ఇవి దీని కాకుండా ఇంకా ఏమైనా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి ఉంటే ఎవరైనా హర్షించేవారు సంతోషించేవారు. వాళ్ళకి అది లేదు, ఎంతసేపు మేము రాష్ట్రం వచ్చి అప్పులు చేస్తుందని, ఇది స్టీల్ ప్లాంట్ సంగతి ఏమైంది, ప్రత్యేక హోదా సంగతి ఏమైంది, లేదు విభజన హామీలు ఇచ్చిన చట్టంలో ఇచ్చిన అంశాలు హామీని మరి మీకు బాధ్యత లేదా రాష్ట్ర అధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా మీకు బాధ్యత లేదా అడగవలసిన మీరు కాదా చెప్పవలసినది కాదా అది పక్కన పెట్టాలి, అది వాళ్ళకి అవన్నీ అవసరం లేదు అవన్నీ పక్కన పెట్టేస్తారు. ఎప్పుడు కూడా అప్పులు కంటారు. మరి మేము మీ రాష్ట్రాల్లో చేసినప్పుడు నిన్నగాక మొన్నే మీ తాలూకా మంత్రి స్వయాన్న పార్లమెంట్లో రాజ్యసభలో వచ్చి ఏం చెప్పారు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఆంధ్ర రాష్ట్రం 7వ స్థానంలో 8వ స్థానంలో ఉన్నారు, మరి మిగతా రాష్ట్రాలు చేసిన రాష్ట్రాలు అప్పులని కూడా మీరు వచ్చి ఏదైనా సరే ఇంతకుముందు ఏ రాష్ట్రాలు చేసిన సరే ఈ రాష్ట్రంలో చేసిన ప్రతి పైసా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ పెట్టిందో చేస్తుంది, బాధ్యతగా చేస్తుంది. ఏదైతే ప్రజల తాలూకా జీవన ప్రమాణాలు ఉన్నాయో అవి మెరుగుపరచడానికి ఆ కార్యక్రమాలు చేస్తుంది. ఇవాళ దేశం మొత్తం మీద వచ్చి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది మంది అంటే కారణం ఏంటి, ఎందుకు మిగతా రాష్ట్రాల్లో జీవన ప్రమాణాలు పెరగలేదు, మరి లేకపోతే మిగతా రాష్ట్రాల్లో జిడిపి ఎందుకు పెరగలేదు, మన రాష్ట్రంలో ఎందుకు పెరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానాలు ప్రజల తాలూకా జీవన ప్రమాణాలు పెంచడానికి మరి అవన్నీ దోహదపడుతున్నాయి. కాబట్టి మరి ఆ మాత్రం ఆలోచన లేకుండా ఊరికినే మా పదవి వచ్చింది కదా అధ్యక్షులు అయ్యాం కదా కాబట్టి ఏదో ఒక మరి ఇవ్వాలి కదా అని ఇస్తే అది కరెక్ట్ కాదు. సరే అది వాళ్ళ తాలూకా విజ్ఞతకు ఉద్దేశిస్తున్నాము, మేము బాధ్యత కలగాలి ప్రభుత్వం ఇది ఇది 5 కోట్ల మంది ప్రజలకు వచ్చి జగన్మోహన్ బాధ్యత వహిస్తున్నారు, ఇవి ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది, ఈ ప్రభుత్వం తాలూకా ప్రజల తాలూకా మేలు ఏది కావాలో ఆ మేలు గురించి మేము చూస్తాం తప్ప ఇలాంటి చిల్లర మన రాజకీయాల గురించి ఆలోచన చేసే సమస్య లేదు, ప్రసక్తి కూడా లేదు. చాలా సంతోషిస్తాను, తప్పకుండా ఆ పరిషత్ అధ్యక్షుడిగా ఈ రాబోయే ఎన్నికల్లో ఈ జిల్లాలో 4 స్థానాలకు కూడా
నూరు శాతం విజయం సాధిస్తాము. మరి మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. అలాగే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా వారు వారితో పాటు ఉన్న శాసనసభ్యులుగా కృషి ఏదైతే చేస్తున్నారో, మా పార్టీ పెద్దలందరూ కూడా ఏదైతే చేస్తున్నారో, వారితో పాటు ఇన్ఛార్జ్గా ఉన్న పార్టీ నాయకులు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో, ప్రజలు పూర్తిగా విశ్వసిస్తారని విశ్వసిస్తారని కూడా ప్రభుత్వ విధానాలను నమ్ముతున్నారని కూడా నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను. రాబోయే కాలంలో ఇంకా ఎందుకంటే మెరుగ్గా ఇంతకుముందు ఎంతమంది ఇంత ముందు వచ్చిన శాసనసభలో వచ్చిన నియోజకవర్గం కంటే ఇంకా మెరుగ్గా కూడా మరి ప్రజలు పనులు పొందుతామని పూర్తిగా విశ్వసిస్తాను. పరిస్థితి దాని పూర్తిగా అభినందన తెలియజేస్తూ ఆ దేవుడు మా భగవంతుడు ఆయన నాయకత్వంలో ఆయనకి గర్వపడేట్లు ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా వచ్చి ముఖ్యమంత్రి గారికి రేపు జరగబోయే కొత్త ప్రభుత్వంలో దీని ప్రధానమైన భూమికి ఘోషిస్తుందని ఆలోచన మరి నమ్ముతున్నాను ఈ సందర్భంలో.